నమస్కారం పెట్టలేదని కోపం పెట్టుకుంటారు కడుపులో. నమస్కారం అనేటటువంటిది రెస్పెక్ట్ కెనాట్ బి డిమాండెడ్, ఇట్ షుడ్ బి గివెన్ వాలంటరీలీ, స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఒకరిని చూస్తే ఒకరికి నమస్కారం స్వచ్ఛందంగా పెట్టబుద్ధి వెయ్యాలి. అంతేగాని ఫలానా వాడు నాకు నమస్కారం పెట్టలేట్లేదని కక్షపట్టడం మరింత నమస్కార యోగ్యతని కోల్పోవడం. అందుచేత నమస్కారం ఫలానా వాడు పెట్టలేదని ఇంతమంది సభలో పెట్టని వాడిని గుర్తుపట్టాడంటే ఎంత అజ్ఞానంతో వచ్చాడో చూడండి. దక్ష ప్రజాపతి ఆయన ఎంత ప్రజాపతి అయితే ఎవడకు కావాలి? అంటే ఇవాళ దక్ష ప్రజాపతి ఏ రూపంలో ఉన్నాడు? లేచిన వాళ్ళు ఇంతమంది గుర్తులేరు, లేవని వాళ్ళు ఇద్దరిలో ఒకడు ఎందుకు గుర్తులేడో, అందుకని లేవక్కర్లేదు లేని వదిలిపెట్టాడు, ఒకడిని పట్టుకుంటున్నాడు. అంటే ఇప్పుడు అజ్ఞానమునందు దక్షుడున్నాడు ఖచ్చితంగా కదండి. లేకపోతే ఫలానా ఆయన సభలో నేను వచ్చినప్పుడు లేవట్లేదు, ఆయన మీద కక్ష పెట్టాడంటే తను జారిపోతున్నాడా అవతల వాడు జారిపోతున్నాడా? చూశాడు శంకరుడి వంక, కళ్ళు ఎర్ర పడిపోయాయి క్రోధంతో. సభలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నాడు, వీడెవరు అన్నాడు. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి అల్లుడు కదా, ఎవరంటాడేమిటి, కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు, వీడెవరని అడుగుతాడేమిటి అని. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అర్థమైంది, ఓహో నమస్కారం పెట్టలేదు కదా, కోపం వచ్చింది. అంటే పాపం వాళ్ళు లేచి అన్నారు, శివుడు అండి అన్నారు. మరి అడిగిన వాడిని చెప్పకపోతే వాడికి మళ్ళీ ఆయన మీద ఏం కోపం వస్తుందో, అందుకని వీడెవరు అన్నాడు. అంటే చెప్పాలి కదా, అదేమిటంటే మనసులో అనుకున్న శివుడు అండి అన్నారు. ఆ మాట అనేటప్పటికి ఇంకా సర్రం అన్నాడు, శివుడా అన్నాడు. శివుడు అంటే మంగళములను ఇచ్చువాడు అని అర్థం. ఆయన ఎప్పుడు మంగళములని చేస్తాడు, అమంగళం చెయ్యడం ఆయనకి చేత కాదు, అసలు ఆయన చెయ్యడు. అందుకని ఆయనకి శివుడని పేరు. ఆ పేరు చెప్పేటప్పటికి కోపం వచ్చినట్టు ఆయన అన్నాడు, అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు మత్త ప్రచారుండు దిగంబరుండు భూత ప్రేత పరివృతుండు ఉన్మత్తనాథుండు భూతిలిప్తుండు అస్థిభూషణుండు. ఎంత దారుణమైన మాటలు వాడాడో చూడండి. ప్రమథ భూతనాథుండు భూతిలిప్తుండు అస్థిభూషణుండు దుష్ట హృదయుండు నష్ట హృదయుండు నష్ట శౌచుండు దుష్ట హృదయుండు ఉగ్ర పరేత భూ నికేతనుండు వితత స్రస్త కేశుండు. అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదమిట్లు కలిగే, అశివుడైన ఇతనిని శివుడని పిలిచి వేదం బుశూద్రునికిచ్చినట్లు అన్నాడు. ఎవడు రావి శివుడని పిలిచినవాడు? అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు. ఇది శివుడా? అనయము లుప్త క్రియాకలాపుండు, లుప్త క్రియాకలాపుండు అంటే అసలు ఏ పని చేయనివాడు. ఏమిటి కోపం, లేచి నమస్కారం పెట్టలేదు. వీడికి పనుండదు పాడుండదు అలా కూర్చుంటాడు, వీడు ఏ పని చేయడు. అనయము లుప్త క్రియాకలాపుండు, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ముందు నేను తిట్లు చెప్పేస్తాను, ఎందుకంటే పోతన గారు అన్నారు వ్యాసుల వారును, ఇది దక్షుని చేత పరమశివుని పట్ల క్రోధంబుతో చేసినటువంటి ఈ వ్యాఖ్య ఎందయో స్తోత్రం వై పరంగే అన్నారు. అది ఎలా జరిగింది అన్నది తర్వాత వివరణ చేస్తాను. ముందేమన్నాడంటే అనయము లుప్త క్రియాకలాపుండు. కోపం వచ్చేసింది అనుకోండి అల్లుడు గారి మీద, పనా పాడ అలా పురాణాలకు పోతుంటాడంటాడు మామగారు. అందుకని అనయము లుప్త క్రియాకలాపుండు, వీడికేం పని పాడు లేదు. మానహీనుండు, వీడికి మానం మర్యాద ఏం లేవు. ఎందుకని ఆయన దిగంబరుండు బట్టకట్టుకోడు, మానహీనుండు మర్యాద లేనివాడు. ఇక్కడ బయటపడిపోయాడు స్పష్టంగా, ఏమిటి మర్యాద, తనకి దండం పెట్టలేదు. అందుకని మానహీనుండు మర్యాద లేనివాడు. అక్కడతో ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మత్త ప్రచారుండు, ఎప్పుడు మదించినటువంటి వాడు ఎలా ఉంటాడో పిచ్చాడు అలా తిరుగుతుంటాడు. మత్త ప్రచారుండు ఉన్మత్త ప్రియుండు, పిచ్చి వాళ్ళందరినీ వెంటేసుకు తిరుగుతుంటాడు అలాంటి వాళ్ళు అంటే వీడికి ఇష్టం. ఉన్మత్త ప్రియుండు దిగంబరుండు బట్టే కట్టుకోడు, దిగంబరుండు భూత ప్రేత పరివృతుండు, ఎప్పుడు చుట్టూ భూతాల్ని ప్రేతాల్ని పిశాచాల్ని పెట్టుకు తిరుగుతాడు. భూత ప్రేత పరివృతుండు ఉన్మత్తన తామస ప్రమథ గణ నాథుండు, తామసమైనటువంటి ప్రమథగణాలకన్నింటికీ కూడా నాథుడై ఉండేటటువంటి వాడు. భూతిలిప్తుండు, శ్మశానంలో కాలినటువంటి శవాలం యొక్క బూడిదని తీసి ఒంటికి రాసుకుంటాడు. భూతిలిప్తుండు అస్థిభూషణుండు, ఆ శవాం కాలిపోయిన తర్వాత ఉన్న ఎముకలు తీసి దండ కొట్టుకుని మెళ్ళో వేసుకుంటూ ఉంటాడు. భూతిలిప్తుండు అస్థిభూషణుండు, అక్కడతో ఊరుకున్నాడా? నష్ట శౌచుండు, అసలు వీడికి శౌచమే లేదు, అంతమునందు లేదు బాహ్యమునందు లేదు, రెండింటి ఎందు శౌచం లేదు. నష్ట శౌచుండు దుష్ట హృదయుండు, మంచి హృదయం కాదు, చాలా దుష్టమైనటువంటి హృదయం ఉన్నవాడు. నష్ట శౌచుండు దుష్ట హృదయుండు ఉన్మత్తనాథుండు, పిచ్చాళ్ళందరికీ వీడి నాయకుడు. ఉన్మత్తనాథుండు ఉగ్ర పరేత భూ నికేతనుండు, శవాలన్నింటినీ ఎక్కడ కాలుస్తారో అందరూ ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారో అటువంటి శ్మశానంలో తిరిగేవాడు.
ఉగ్ర పరేత భూ నికేతనుండు వితత స్రస్త కేశుండు. జుట్టు దువ్వుకోవడమే చేత కాదు, ఎప్పుడు జడలు కట్టేసి పెద్ద జటాజూటం ఒకటి కట్టుకు తిరుగుతుంటాడు. వితత స్రస్త కేశుండు, లేదా ఇలా చిమ్ముకుని విరజిమ్ముకుని తిరుగుతుంటాడు. అందుకని వితత స్రస్త కేశుండు. అశుచి, అసలు చూస్తేనే భయం వేస్తుంది, ముట్టుకో బుద్ధి ఏదో, అమంగళకరుడు. అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదమిట్లు కలిగి, ఇతనికి శివుడని పేరు ఎవరు పెట్టారు, ఎలా మంగళకరుడు. వీణ్ణి పట్టుకుని శివుడని పిలిస్తే నాకేమని పిలుస్తుందో తెలుసా, అశివుడైన ఇతనిని శివుడని పిలుచుట వేదంబు శూద్రుడికి ఇచ్చినట్లు. యజ్ఞోపవీతం లేనివాడికి, ఉపనయన సంస్కారం జరగని వాడికి, స్వరం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టుంది వీడిని శివుడని పిలవడం. ఎవడు పిలిచాడు వీడిని శివుడని? ఎంత దారుణంగా మాట్లాడాడో చూడండి, అంత భయంకరమైన శివనింద చేశాడు. ఇదంతా చేస్తున్నప్పుడు శంకరుడు ఏం చేస్తున్నాడు అంటే చాలా సంతోషంగా నవ్వుతూ కూర్చున్నాడు.